ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0821222555 నమస్కారం సిడ్నీ న్యూస్ కి స్వాగతం దాని వార్తలను ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే డిఆర్ ఎలీజా చింతలపూడి పట్టణంలో మొదటి కరోనా కేసు నమోదు రెడ్ జోన్ ఏరియాలో అధికారుల అప్రమత్తం జగనన్న చేయూత కార్యక్రమం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సిటీ న్యూస్ ప్రతిచేకట్టారు ఎర్రకాలవ మిగులు భూములు పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిఏ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఎర్రకాలవ జలాశయం ముంపు మిగులు భూములు పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం టి నరసాపురం మండల కమిటీల ఆధ్వర్యంలో జలాశయం ఇరిగేషన్ ఆఫీస్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు ప్రాజెక్ట్ మిగులు భూములు పేదలకు ఇవ్వాలని ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలని పేదలపై నిర్బంధాలను ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సొంగ గంగరాజు ప్రభాకర్ రావు ఎన్ చందర్రావు సూర్యారావు దుర్గా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భాస్కర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి అప్లాంట్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఎర్రకాలం మిగులు భూములు పేదలకు పంచాలని ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలని ఈరోజు డిఏ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం 30 ఏళ్ళుగా ప్రభుత్వం భూమి సేకరించిన తర్వాత అవి మిగిలిపోయినప్పుడు అవి పేదలకు పంచాలి 5 ఏళ్ళలోపు ప్రభుత్వం ఆ భూమిని వినియోగించకపోతే అది ప్రభుత్వం చేతుల్లో ఉండాలి లేదా పేదల చేతుల్లో ఉండాలని భూ చట్టాలు చెప్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవి పేదలకు చెందాల్సిన భూములను కూడా ఈ నేటికి కూడా పేదలకు పంచడం లేదు పోనీ ప్రభుత్వం అయినా వాళ్ళ ఆధీనంలో పెట్టారంటే అదే లేదు ఎవరైతే భూమి అమ్మేశారో ఆ భూమి మళ్ళీ మిగిలిపోయిన భూమిని వాళ్ళే పంటలేస్తూ వాళ్ళే అనిపిస్తూ ఉన్నారు మరి ఈరోజు పేదల పంచండి అని అడిగితే ఆ భూమిలో పంట వేసారు అది పంట రైతులు చెందాలంటున్నారు మరి ప్రభుత్వం భూమి అయినప్పుడు రైతులు పంటలు ఎలా వేస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే పంటలు వేసారో వాళ్ళ మీద విచారణ చేపట్టాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పేదలకు వ్యతిరేకంగా తీర్పులను ఇస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి పైకి లెటర్లు అయి పంపిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటి మీద సమగ్రంగా విచారణ చేపట్టాలి ఏదైతే మిగిలిపోయిన భూముల్ని పేదలకు పట్టాలు ఇవ్వాలని ఏక్సాల్ పట్టాల రూపంలో పేదలందరికి భూములు పంచి మిగిలిపోయిన భూములను పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం కంటే మనం చేస్తాం ఈరోజు జంగారెడ్డిగూడెం ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం టి నరసాపురం మండల కమిటీల ఆధ్వర్యంలో వారి సమస్యలపై ఎమ్మటనే ఎరగాలో మిగులు భూములు ఏవైతే ఉన్నాయో అది ప్రతి కుటుంబానికి ఎకరం చొప్పున ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు నాడు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు నాడు పేదల భూములకు వెళ్ళేటప్పటికి చట్టాలు గుర్తొచ్చి ఇరిగేషన్ అధికారులు భూస్వాములకి ఆర్డర్లు తీసుకొస్తా ఉన్నారు ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే 30 సంవత్సరాలు దాటి ప్రభుత్వం దగ్గర ఉండవచ్చిన భూమి ఈ రోజు నాడు రైతులు సాగు చేస్తూ ఉన్నారంటే మీరు వాళ్ళకు తొత్తులుగా మారి ఈ రోజు నాడు పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు వెంటనే ఈ నిరంకుశ వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ సమస్య పరిష్కారానికి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వందనపు సాయిబాల పద్మ ఇంట్లో వైఎస్ఆర్సీపీ అభిమాని ఎక్స్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జిలాని పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ టీం సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొల్నాటి బాబ్జీ చెనమాల శ్రీను వందనపు వెంకటేశ్వరరావు చెనమాల సునీత రాపోలు భవన ఋషి అచ్చిరాజు ఎల్వీఆర్ కాసర బన్నీ ముప్పిడి ఎన్జీ ఏ సురేష్ రామకృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం హఫీజ్ నాగేంద్ర జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ టీం ముస్లిం మైనార్టీ టీం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కొన్ని సంవత్సరాలుగా టీంలో ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరి పుట్టినరోజును సాయిబాల పద్మ సమక్షంలో నిర్వహిస్తూ వస్తున్నందుకు ఆనందంగా ఉందని జిలాని కృతజ్ఞతలు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో 230 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు అదేవిధంగా నూతన రైస్ కార్డులు కూడా మంజూరైనట్లు తెలిపారు అర్హత కలిగిన ప్రతి వారికి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు జడ్పీటీసీ పొల్నాడి బాబ్జీ
నాయకులు మేడవరపు విద్యాసాగర్, మహిళా నాయకురాలు వందనపు సాయి బాలపద్మ, గోడపాటి రాధాకృష్ణ, చనమాల శ్రీను, చనమాల సునీత, భావన ఋషి, కటారి వాసు, జలాని, కబీర్, అక్బర్, నాగదేవి, పైడిముక్కల వెంకట, నాగేంద్ర, దున్నా బుజ్జి, పంది రాజ, చలమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం టౌన్లో కొత్త పెన్షన్ కార్డులు, కొత్త మరి రైస్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో మనకి సచివాలయం వైజు ఎన్ని పెన్షన్లు వచ్చినాయి అనేది మనందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫిగర్సు సచివాలయం నెంబర్ 1లో 18, 2లో 19, 3లో 17, 4లో 13, 5లో 16, 6లో 24, 7లో 24, 8లో 27, 9లో 36, 10లో 36. అలాగే టోటల్ 230 కార్డులు, పెన్షన్ కార్డ్స్ ఈ రోజున పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే మరి రైస్ కార్డ్స్ విషయంలో సచివాలయం 1లో 16, 2లో 15, 3లో 18, 4లో 9, 5లో 21, 6లో 40, 7లో 22, 8లో 23, 9లో 20, 10లో 24. ఈ పెన్షన్ కార్డ్స్ వచ్చి మొత్తం మీద మన జంగారెడ్డిగూడెం టౌన్లో 40,000 మంది దాదాపుగా జనాభా ఉంటే 4,000 పైచిలకు పెన్షన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 10% టోటల్ పాపులేషన్లో 10% కంటే ఎక్కువ ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ చూస్తుంటే చాలామంది కవర్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇంకా ఎవరైనా కానీ పెన్షన్ రాని వాళ్ళు ఉంటే, అర్హత ఉన్న వాళ్ళు, మరి దయచేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్ అర్హులైనటువంటి వృద్ధులందరికీ కూడా ఇవ్వాల్సిందే. అలాగే వికలాంగుల పెన్షన్ అర్హులైన వారందరికీ కూడా ఇవ్వాల్సిందే. వికలాంగ పెన్షన్ కోరుకునే వాళ్ళు కొత్తగా కొన్ని మారినవి, మరి ఇంతకు ముందులాగా 85%, 90% అట్లా లేదు, ఇప్పుడు కొంచెం సడలించారు. అవి కూడా గమనించుకుని మీరు ప్రాపర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని అప్లికేషన్స్ పెట్టుకుంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది. అలాగే ఇంకా రకరకాల పెన్షన్స్ ఉన్నాయి. ఏ పెన్షన్ అయినా కానీ మరి కావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అలాగే రైస్ కార్డ్స్ విషయంలో మరి మన జంగారెడ్డిగూడెం టౌన్లో టోటల్గా 40,000 జనాభా ఉంటే మరి 13,000 పైచిలకు కార్డ్స్ ఇవ్వటం జరిగింది. అంటే 15,000 కుటుంబాలు ఉంటాయి. అంటే దాదాపుగా అన్ని కుటుంబాలకు సాధారణంగా, అంటే కొంతమందిని తప్పించి మరి చాలా వరకు అందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా దయచేసి వారు ఉపయోగించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉన్నది ఏంటంటే, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, రాజకీయాలు అసలే చూడడం. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా మేము అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మాట ఇది. కాబట్టి అందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఈ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కౌలు రైతుల కార్డుల గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ వివరించారు. కార్యక్రమానికి పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు. కౌలు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చాలామంది కౌలు రైతులు నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆస్తిని రద్దు చేసి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే కౌలు కుంభంకి సంబంధించి కట్టడం జరిగింది. అందువల్ల
జంగారెడ్డిగూడ అర్బన్ హౌసింగ్ ఇళ్ల స్థలాలను చింతలపూడి ఎమ్మెల్యే బిఆర్ ఎలీజా సోమవారం పరిశీలించారు. ముందుగా కొత్తగా సేకరించబోయే 26 ఎకరాల అసైన్డ్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులకు నష్టం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం అపార్ట్మెంట్లు నిర్మించే ప్రదేశంలో నూతనంగా ప్రభుత్వం తీసుకున్న భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి భూములు అమ్మిన రైతులు ఎమ్మెల్యేకు పలు విషయాల్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రావణ్ కుమార్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు పిపిఎన్ చంద్రరావు, జడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ, మేడవరపు విద్యాసాగర్, పంతగాని వెంకన్న, గూడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గవర్నమెంట్ తీసుకునేటప్పుడు మీకు మీ ఇల్లు స్థలాలు కానీ మీకు 4 ఎకరాలు 3 స్థలాలు 4 ఎకరాలు 3 స్థలాలు ఇస్తానన్నారండి. మేము ఉన్న ఇళ్ళ కాడ మట్టుకి అట్లా ఎటువంటి పరిస్థితుల్లో జరప మిమ్మల్ని మీ సైట్లు మీకు ఇచ్చేస్తామని చెప్పి అన్నారండి. ఇప్పుడు వచ్చి ఆ మాట అన్నప్పుడు మేము 20 లక్షలు ఇస్తామని చెప్పి అన్నామండి. 20 లక్షలు తీసుకుని మా పెద్దమ్మ 10 లక్షలు, మేము 10 లక్షలు అండి. 10 లక్షలు కొట్టామండి. 10 లక్షలు కొట్టిన తర్వాత కలెక్టర్ గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారని అడిగారండి మమ్మల్ని. మేము డబ్బులు ఏమి ఇవ్వలేదని చెప్పి మా పెద్దనగారును మా నాన్నగారు చెప్పారండి. ఎందుకంటే మా సైట్ మాకు ఉంటుంది కదా అన్న దేవం మీద మేము అలా చెప్పామండి. ఇప్పుడు వచ్చి ఆ చెప్పిన తర్వాత నుంచి వచ్చి మీరు గంటలో ఖాళీ చేసేయాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారండి. వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి గంటలో, మాకు పైనుంచి ఫోర్స్ వస్తుంది, మీరు ఖాళీ చేస్తారా, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి మేము ఖాళీ చేపించమంటారా అని చెప్పి మమ్మల్ని అడిగారండి. ఇంకా 10 లక్షలు ఇవ్వాలండి మామూలు, 10 లక్షలు ఇవ్వాలండి. ఇప్పుడు వచ్చేమో మీరు ఖాళీ చేసేయండి అని అంటున్నారండి. అది మాకేం చేయాలో తెలియక బాబ్జీ గారి దగ్గరికి వెళ్ళామండి. బాబ్జీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్న తీసుకొని మరి ఇదండి పరిస్థితి, మాది మా పరిస్థితి బాగోక అలా చేయవలసి వచ్చిందండి అని చెప్పండి. ఎమ్మెల్యే గారికి వస్తే ఎమ్మెల్యే గారు చెప్పుకున్నామండి. మాకు 4 ఎకరాల్లో మా 3 స్థలాలు మాకు కావాలండి. మాకున్న సైట్ మాది ఎలా ఉందో అలాగే మాకు కావాలండి. ఇది మాకు వాటికి పట్టా ఇస్తానన్నారు, అట్లా పట్టా ఇవ్వాలి. మా 3 స్థలాలు ఇక్కడ 6 స్థలాలు మాకు కావాలండి. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ అండ్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0882122555. శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సొంత ఇంటి నిర్మాణం, పిల్లల పై చదువులు, వ్యాపారంలో పెట్టుబడి, వివాహం, ఇలా అవసరం ఏదైనా మీ వెన్నంటే ఉంటుంది శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని వర్గాల వారికి 1 లక్ష రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. 25 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 10 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 5 లక్షల రూపాయల చీటి 50 నెలలు, 5 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 2 లక్షల రూపాయల చీటి 25 నెలలు, 1 లక్ష రూపాయల చీటి 25 నెలలు. చీటి పాట పాడిన వెనువెంటనే అతి తక్కువ వ్యవధిలో చీటీ సొమ్ము చెల్లించే ఏకైక సంస్థ శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీరామ
రామచంద్రలో పొదుపు శ్రీరామ రక్ష. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225885. అతివకు అందం ఆభరణం ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూం సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్ గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టి పెట్టింది. మహిళలందరూ ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండాలనే లక్ష్యంతో జగనన్న చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని వివరాలు ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున 4 ఏళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ఏడాదికి 4,535 కోట్లకు పైగా 4 ఏళ్లలో ఈ పథకం కోసం మొత్తం 18,143 కోట్లు ఖర్చు చేయనున్నారు. అధికారుల ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మహిళల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు 5,89,000 మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గంలో 163,000 మంది మహిళలు, బీసీ సామాజిక వర్గంలో 15,26,000 మంది మహిళలు, మైనారిటీ సామాజిక వర్గంలో 140,000 మంది మహిళలు ఉన్నట్లుగా తేలింది. రాష్ట్రంలో మహిళలు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారతను సాధించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరుసగా వివిధ కార్యక్రమాలను చేపట్టి చిత్తశుద్దితో కృషి చేస్తోంది. నిరుపేద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 24 ఏప్రిల్ 2024 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం చేకూర్చి పేదింటి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన ద్వారా ఆర్థిక ఆసరాను అందించారు. 2020-21 విద్యా సంవత్సరం నుండి ఉన్నత చదువులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కూడా నేరుగా తల్లుల ఖాతాలకే జమ చేస్తామని ప్రకటించారు. నామినేషన్ పనులు నామినేటెడ్ పోస్టుల్లో 50% మహిళలకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు. ఆడపిల్లలు చదువుకునేలా ప్రోత్సహించేందుకు మనబడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ బిల్లు తెచ్చారు. ఇక వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు వారి పేరుతోనే అందచేయనున్నారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితతో దేశంలోనే ముందంజలో నిలిచింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు వార్డుల్లో నూతనంగా మంజూరైన పెన్షన్లు, రైస్ కార్డులను పట్టణ వైసీపీ అధ్యక్షుడు పిపిఎన్ చంద్రరావు పంపిణీ చేశారు. గౌరీ శంకరపురం సచివాలయం వద్ద ఎమ్మెల్యే విఆర్ ఎలిజా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మిగిలిన వాటిని పిపిఎన్ చంద్రరావు ఆయా వార్డు పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకా ఎవరైనా అర్హత కలిగి పెన్షన్లు, ఇంటి స్థలం, బియ్యం కార్డు పొందకపోతే వెంటనే ఆయా వార్డుల సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కార్యక్రమంలో పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వీడియో పెన్షన్లు, అలాగే హ్యాండిక్యాప్ అందరికీ పెన్షన్లు ఈరోజు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు నిరంతరంగా సాగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మళ్ళీ కొందరికి రాపోతే రాపోయచ్చు, అందరికీ అర్హులేని అందరికీ ఇవ్వాలని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఇక్కడ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, అసలు ఏ విధమైన రాజకీయ ద్వేషాలు లేకుండా అందరికీ అర్హులు ఎవరుంటే వాళ్ళకి ఇమ్మని మన జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు విఆర్ ఎలిజా గారు ప్రత్యేకంగా కార్యకర్తలకు కానీ వార్డు వాలంటీర్లు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, అర్హులు ఎవరుంటే వాళ్ళకి మీరు దయతో చక్కగా వాళ్ళ పేర్లు రాసి
మీరు వాళ్ళకి ఈ పెన్షన్లు వచ్చే కార్యక్రమం చూడమని చెప్పారు. అలాగే ఇళ్ల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇళ్ల కార్యక్రమంలో కూడా అర్హులు ఎవరుంటే వాళ్ళకి అందరికీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ పెన్షన్లన్నీ అందుబాటులో ఉండేట్లు. చింతలపూడిలో మొదటి కరోనా కేసు నమోదైంది. నిడదవోలు ఎమ్మెల్యే గన్మెన్గా పనిచేస్తున్న చింతలపూడి పట్టణానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో ఏలూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు రెడ్ జోన్ విధించారు. అధికారులు అప్రమత్తమై రెడ్ జోన్లో వివిధ కార్యకలాపాలను నిషేధించారు. టెన్త్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లను పరీక్షలు లేకుండా పాస్ చేసిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు జడ్పీటీసీ పుల్నాటి బాబుజీకి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకి సన్మానం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోల్నాటి శ్రీను, నాని, బల్లి రామచంద్రరావు, మురళి, ఎడ్లపల్లి దుర్గారావు, జే తాతారావు, టి దుర్గారావు, పి రాజారావు, వసంతాటి సీతారామయ్య, కోనపాం పండు, కొలశెట్టి శ్రీను, సిర్రా రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా పాస్ అయినట్టుగా ప్రకటన జరిగింది మన విద్యాశాఖ మంత్రి గారు. ఇందువల్ల అంటే ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి వల్ల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరగని పరిస్థితి. అందువల్ల ఫీజు కట్టిన ప్రతి వాళ్ళని కూడా పాస్ చేసిన వైన మన రాష్ట్ర చరిత్ర ఇదే మొట్టమొదటిసారి అని అనుకోవచ్చు. ఇందువల్ల అంటే అందరూ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఈజీగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకుని 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు, ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీలో మంచి మార్కులు సాధించుకోవడానికి మంచి బాట అవుతుందని చెప్పి ఆశిస్తూ, ఇంత చక్కగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభిషేకం చేయడం చాలా మంచి విషయం. ఎందువల్లంటే చాలామంది విద్యార్థులు మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కూడా పాస్ చేసిన సందర్భం ఉంది. వీళ్ళందరికీ కూడా ఏంటంటే సప్లిమెంటరీ కూడా రద్దు చేసి అందరినీ కూడా పాస్ చేసిన సర్టిఫికెట్లు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఇటువంటి అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్కి జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, ఉద్యోగాలకు ప్రభుత్వ గుర్తింపునివ్వాలని వింతపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ మరియమ్మ, కుమారి, సరళ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి, నా పేరు ఆర్ మరియమ్మ. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అంగన్వాడీలు కూడా మేము పేదవాళ్ళమేనండి. మాకు కూడా ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ పథకాలు మాకు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, పేదలకు మా అంగన్వాడీ వాళ్లకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి గృహ నిర్మాణానికి కాలనీలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే డిఆర్ ఎలీజా. చింతలపూడి పట్టణంలో మొదటి కరోనా కేసు నమోదు, రెడ్ జోన్ ఏరియాలో అధికారుల అప్రమత్తం. జగనన్న చేయూత కార్యక్రమం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సిటీ న్యూస్ ప్రతిచర్య. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.